అంబాసిడర్ కార్. ఈ కార్ ని మనలో ఆల్మోస్ట్ అందరం చూసే ఉంటాం. టాక్సీ అనగానే 90s కిడ్స్ అందరికి ఈ కారే గుర్తొస్తుంది. ఒకానొక సమయంలో ఇండియన్ మార్కెట్ ను రాజులా శాసించిన ఈ కార్ ఇప్పుడు అసలు కనిపించకుండా పోయింది. 79 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మన ఇండియన్ కంపెనీ హిందుస్థాన్ మోటార్స్ ఎందుకు దివాలా తీసింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటు అంబాసిడర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబాసిడర్ హిందుస్థాన్ మోటార్స్ కంపెనీకి చెందిన కార్. హిందుస్థాన్ మోటార్స్ మన ఇండియాకి చెందిన వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీన్ని 1942లో కోల్కత్తాలో స్థాపించారు. ఇది బిర్లా టెక్నికల్ సర్వీసెస్ లో ఒక పార్ట్. హిందుస్థాన్ మోటార్స్ 1948 తర్వాత ఆక్స్ఫోర్డ్ మ్యారేజ్ డిజైన్ ఆధారంగా హిందుస్థాన్ అంబాసిడర్ ను తయారు చేయడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి 1959 వరకు ఎన్నో కార్స్ ను తయారు చేసి మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా నిలదొక్కుంది. తర్వాత 1959లో ట్రాక్టర్స్ అండ్ బుల్డోజర్స్ లిమిటెడ్ ను ప్రారంభించి 1963 నుంచి కొన్ని విదేశీ కంపెనీస్ తో కొలాబ్ అయ్యి ట్రాక్టర్స్ ని కూడా తయారు చేసింది. ఆ తర్వాత ఇది 2 దశాబ్దాల పాటు సక్సెస్ఫుల్ గా నడిచింది. ఆ తర్వాత 1999లో మహీంద్రా ట్రాక్టర్స్ ఈ కంపెనీని 60% ని కొని, తర్వాత 2001లో మొత్తాన్ని కొనేసి మహీంద్రా గుజరాత్ ట్రాక్టర్స్ గా పేరును మార్చేసింది. హిందుస్థాన్ మోటార్స్ తన జీవిత కాలంలో 10 రకాలకు పైనే డిఫరెంట్ మోడల్స్ ని మార్కెట్ లోకి తెచ్చింది. కానీ వాటన్నిటిల్లో అంబాసిడర్ మోడల్దే ప్రత్యేక స్థానం. ఇప్పుడు మనం అంబాసిడర్ సాధించిన విజయాల గురించి, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన దేశంలో తయారు చేయబడ్డ మొట్టమొదటి కార్ హిందుస్థాన్ అంబాసిడర్. దీన్ని 1957లో మన దేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో తయారు చేశారు. 1957 కి ముందు మన దేశంలో వాడిన కార్స్ అన్ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నవే. ఇది తర్వాత 1983లో మారుతి సుజుకి కూడా ఇండియాలోనే తమ కార్స్ ని తయారు చేయడం ప్రారంభించింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, లాంగెస్ట్ ప్రొడక్షన్ కార్ ఆఫ్ ఇండియా. అంబాసిడర్ కార్స్ ను 1957 నుంచి 2014 వరకు, అంటే 57 సంవత్సరాల పాటు ప్రొడ్యూస్ చేశారు. మన దేశంలో అన్ని సంవత్సరాల పాటు తయారు చేయబడ్డ కార్స్ ఇవే. దీని తర్వాత మారుతి ఓమ్ని సెకండ్ ప్లేస్ లో ఉంది. మారుతి ఓమ్ని వేరియంట్స్ ను దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రొడ్యూస్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, అంబాసిడర్ కార్స్ కి ఎప్పుడు మోనోకోక్ షసిని యూజ్ చేసేవారు. ఎంతో కాలం పాటు ఈ షసిని యూజ్ చేసిన కార్స్ లో అంబాసిడర్ గుర్తింపు పొందింది. ఈ షసిని యూజ్ చేయడం వల్ల కార్స్ లోపల వెనుక సీట్ల దగ్గర హ్యూజ్ లెగ్ స్పేస్ ఉండేది. దీని లోపల మిగతా కార్స్ తో పోలిస్తే ఎక్కువ స్పేషియస్ గా ఉండేది. దాంతో ఒకానొక సమయంలో ఈ కార్ క్యాబ్ డ్రైవర్స్ కి ఫస్ట్ చాయిస్ గా ఉండేది. అంతేగాక మన ఇండియాలో రిలీజ్ అయిన ఫస్ట్ డీజిల్ ఇంజిన్ కార్ కూడా ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 4, వరల్డ్స్ బెస్ట్ టాక్సీ అవార్డ్. బీబీసీ లో వచ్చిన టాప్ గేర్ టెలివిజన్ షో నిర్వహించిన వివిధ రకాలైన టెస్ట్ లో అంబాసిడర్ కి బెస్ట్ టాక్సీ ఇన్ ద వరల్డ్ టైటిల్ లభించింది. ఆ కాలంలో అంబాసిడర్ లండన్ లో యూజ్ చేసే బ్లాక్ క్యాబ్స్, టొయోటల్ హయాస్, మెర్సిడీస్ బెంజ్ క్లాస్ లాంటి ఎన్నో కార్ బ్రాండ్స్ కి గట్టి పోటీనిచ్చేది. ఫ్యాక్ట్ నెంబర్ 5, అంబాసిడర్ ఓన్లీ కార్స్ లోనే కాక స్టేషన్ వ్యాగన్, పికప్ ట్రక్స్, గూడ్స్ క్యారియర్ ఇలా ఎన్నో డెరివేషన్స్ లో లభించేది. వీటిలో దాదాపు 14 మంది సరిపోయే స్పేస్ ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒకానొక సమయంలో హిందుస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసే అంబాసిడర్ కార్స్ లో ఎక్కువ శాతం కార్స్ ని గవర్నమెంట్ కొనుగోలు చేసేది. ఆల్మోస్ట్ అందరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఈ కార్ ని యూజ్ చేసేవారు.
చేశారు. హిందుస్థాన్ మోటార్స్ వారు అక్కడక్కడ కొన్ని పార్ట్స్ ని రీడిజైన్ చేసినప్పటికీ డిజైన్ లో చేంజ్ లేకపోవడం ఆ కంపెనీ పతనానికి ఒక కారణమైంది. నెంబర్ 3, కొత్త ఇంజిన్స్ ని వాడకపోవడం. అంబాసిడర్ ని తయారు చేసిన సమయంలో దానికి యూజ్ చేసిన డీజిల్ ఇంజిన్స్ గొప్పదే కావచ్చు, కానీ మారుతున్న కాలంతో పాటు అప్డేట్ అవ్వలేకపోయింది. 2000 వచ్చేటప్పటికి అంబాసిడర్ కి వాడే ఇంజిన్ మిగతా కార్స్ ఇంజిన్స్ తో పోటీ పడలేకపోయింది. అప్పటికీ వచ్చిన కొత్త ఇంజిన్స్ కి అంబాసిడర్ కంటే తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ అయ్యేది. దీనికి యూజ్ చేసే ఇంజిన్ ఫ్యూల్స్ లో ఫ్యూల్ ఎఫికసీ కూడా తక్కువే. వీరు తర్వాత మిట్సుబిషి తో పార్ట్నర్స్ అయినప్పటికీ వారు కూడా దీనికి తగ్గ మంచి ఇంజిన్స్ ని ప్రొవైడ్ చేయలేకపోయారు. ఇంజిన్స్ నార్మల్ కార్స్ కంటే ఎక్కువ సౌండ్ వచ్చేవి, మైలేజ్ కూడా అంత గొప్పగా ఉండేది కాదు. ఇవే కాక ఈ ఇంజిన్స్ లో ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. నెంబర్ 4, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయకపోవడం. ఒక కంపెనీ చాలా సంవత్సరాల పాటు మార్కెట్ లో కొనసాగాలంటే దానికి ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉండాలి, అండ్ దానిపై ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా చేయడం ద్వారా ఒక కంపెనీకి వారి ప్లస్లు మైనస్లు తెలుస్తాయి, వాటిని సరిచేసుకుని కొత్తగా ప్రొడక్ట్స్ ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీని తీసుకుంటే ఎవ్రీ ఇయర్ R&D మీద $18.75 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది, అందువల్లే యాపిల్ అంత సక్సెస్ అయింది. ఇక హిందుస్థాన్ మోటార్స్ విషయానికి వస్తే వారికి ఒకనొక టైం పీరియడ్ వరకు బాగా లాభాలు వచ్చాయి. ఒక్కో కార్ ని 5 to 8 lakhs మధ్యలో అమ్మేవారు, డిమాండ్స్ కూడా బాగానే ఉండేది, పెట్టుబడి కంటే అధికంగా డబ్బులు వచ్చాయి. కానీ ఆ డబ్బులను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అస్సలు ఇన్వెస్ట్ చేయలేదు. డబ్బు వచ్చేటప్పుడు ప్రొడక్షన్ పెంచేవారు, అంతేగాని ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. తర్వాత వారి కార్స్ కి వారు పెట్టే ప్రైజెస్ అధికంగా భావించి ప్రజల కార్స్ ని కొనడానికి ఆసక్తి చూపలేదు. నెంబర్ 5, న్యూ కస్టమర్స్ బేస్ ని క్రియేట్ చేయలేకపోవడం. అంబాసిడర్ కార్ పొలిటీషియన్స్ కి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఎంతో మందికి ఆ కార్ ఇచ్చే కంఫర్ట్ అంటే ఇష్టం, కానీ ఆ కార్ ని మోడర్నైజ్ చేయాలని హిందుస్థాన్ మోటార్స్ భావించలేదు. కస్టమర్స్ కి ఏవేవి ముఖ్యమో వాటిని పట్టించుకోలేదు. దానికన్నా చిన్న కంపెనీస్ నుంచి వచ్చే కార్లు ప్రజల ఇష్టాయిష్టాలకు తగ్గట్లు మారాయి. కానీ అంబాసిడర్లు మాత్రం ఎటువంటి చెప్పుకోదగ్గ మార్పులు లేవు. అది ఒకప్పుడు ఐకానిక్ బ్రాండ్ కావచ్చు, కానీ తర్వాత దానిలోని ఫీచర్స్ కి అది ఎవరికి నచ్చకుండా పోయింది. ఒకప్పుడు రాజరథంగా వెలుగొందిన ఈ అంబాసిడర్ కార్ చివరికి ఎవరికీ నచ్చక ఆర్డర్లు లేక పతనమైంది. చివరిగా 2014 హిందుస్థాన్ తమ కంపెనీని పూర్తిగా క్లోజ్ చేసేసింది. ఎనీవేస్, ఇప్పుడైతే ఎవరేం చేయలేరు. సో మన మెమరబుల్ వెహికల్ కు ఒక గుడ్ బై చెప్దాం. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఇంకేమైనా కొత్త టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి, వీడియో బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ టీమ్ ఆరిజిన్ సైనింగ్ ఆఫ్.